आयन तालूका आरोग्य कौड़ा मरक प्रयत्न मैं चसा सूपरिंटेंडेंट गारु प्रस्तम इक लेकड़ों तो, आरएमओ गार कल अच्छेनायुडु गारी हेल्थ गुरी मरकसारी तेलुसुकुन्नाम मरी मुख्य मैं चपदलुचुकुन्नदेंटे ముందు నుంచి నేను చెప్తున్నటువంటి విషయం అచ్చెన్నాయుడు గారి మీద ఏసిబి కేసు ఏదైతే ఉందో ఇది వ్యక్తిగతంగా ఒక కక్ష సాధింపు చర్య కిందనే జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఆ రోజు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటే దానికే ఒక ప్రత్యేక ఉదాహరణగానే అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటిగానే నేను ముందు కూడా చెప్పాను ఏంటంటే సర్జరీ అయినటువంటి వ్యక్తిని అది అచ్చెన్నాయుడు గారి ఏసీబీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్ననే నాకు సర్జరీ జరిగింది నాకు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే సర్జరీని కూడా కన్సిడర్ చేయకుండా నిమ్మాడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నిమ్మాడ గ్రామం నుంచి గంటల కొద్ది ఆయనకి రోడ్డు ప్రయాణం తీసుకొని వచ్చి ఆయనకి ఆ రకంగా సర్జరీ జరిగిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇమిడియట్ గా టెస్టులు చేసి హాస్పిటల్ కి పంపించా అంటే ఎక్కడ కూడా డాక్టర్ కి చూపించి ఏమీ చేయకుండా మరి మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే ఆయన మళ్ళీ ఇన హెల్త్ కండిషన్ అన్ని కూడా పరిశీలించి ఇమిడియట్ గా హాస్పిటల్ కి పంపించండి అని జడ్జి గారు చెప్పడం జరిగింది అక్కడికి మ్యాజిస్ట్రేట్ గారు చెప్తే మళ్ళీ ఇక్కడ గుంటూరు హాస్పిటల్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మళ్ళీ మీకు తెలిస్తే ఇంకో సర్జరీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతుండగా ఇంకో సర్జరీ కూడా అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ చేయడం జరిగింది కానీ ఇందులో గమనించాల్సినటువంటి విషయాలు రెండు మూడు ఏంటంటే జుడిషియల్ కస్టడీ కింద ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కని పంపించిన తర్వాత జడ్జి గారు ఇది తాలూకా హెల్త్ రిపోర్ట్ అనేది ప్రతిసారి కూడా నాకు పంపించండి అని సూపరింటెండెంట్ గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది అటువంటిది ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఏ రిపోర్ట్ కూడా సూపరింటెండెంట్ గారు సంతకం లేదు సూపరింటెండెంట్ గారి సంతకం లేకుండా ఆర్ఎంఓ గారి సంతకంతో రిపోర్ట్ వెళ్ళింది అది ఎందుకు ఏ కారణంతో వెళ్ళిందో మరి మీరు చెప్పాలి ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి జీజీహెచ్లో మన డాక్టర్స్ చూసుకుంటే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు మరి ఒక విఐపీగా ఉన్నటువంటి వ్యక్తి అది కూడా హాస్పిటల్ వాళ్ళే చెప్తున్నారు ఒక విఐపీ పేషెంట్ అండి ఈయనని ఒక విఐపీ పేషెంట్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక సంచలనమైనటువంటి ఒక కేసులో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి మరి ఒక సీనియర్ డాక్టర్ కింద అయినా ఒక సీనియర్ ప్రొఫెసర్ కింద అయినా సరే ఆ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది అసలు దాని పరిస్థితి ఏంటనేది ఆయన చూసుకొని ఒక సంతకం పెట్టి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేశారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఆ లిస్టులో డాక్టర్స్ లిస్టులో మోస్ట్ జూనియర్ కెపాసిటీతో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ తాలూకా సంతకం పెట్టి మళ్ళీ కోర్టుకు పంపిస్తున్నారు ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రొసీజరల్గా జరిగే విషయాలు అయితే మేము కూడా మెన్షన్ చేయనక్కర్లేదు అన్ప్రొసీజరల్గా ప్రెషర్ ఉన్నట్టు మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఏసీబీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నట్టు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి కాబట్టి 10 సార్లు ప్రజలకు తెలియజేయడానికి మీడియా ద్వారా ఇవన్నీ కూడా బహిర్గతం కూడా చేస్తున్నాం ఇటువంటి సందర్భంలో మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని ఏ రకంగానైనా సరే కేసు లేకపోయినా కేసులో ఆధారాలు లేకపోయినా సరే మనం జైలుకి పంపించాలనేటటువంటి ప్రయత్నం ఏసీబీ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను అంతటినీ కూడా దుర్వినియోగం చేస్తూ మా బాబాయ్ గారి మీద చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది మరొకసారి నేను ఘంటాపథంగా చెప్తున్నాను ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను చెప్పాలి అది మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు మొన్ననే ఏ రకంగా కోర్టు 3 రోజులు ఇక్కడ జుడిషియల్ కస్టడీ పెట్టి లాయర్ గారి సమక్షంలో ఒక సర్జన్ సమక్షంలో లాయర్ సమక్షంలో ఏ రకంగానైతే ఆయనకి ఇంటరాగేషన్ పడుకుంటూనే చేయాలని కూడా మెన్షన్ చేసిన తర్వాత కోర్టు ఆ రకంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడానికి కూడా వీళ్ళు రెడీ అయ్యారు ఇక్కడ ఏ ఒత్తిడి లేకపోతే ఎందుకు అలా చేస్తారు
అది కూడా మిడ్ నైట్ 11:30. మీరు ఒక్కసారి ఈ హాస్పిటల్ అనే కాదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకు రికార్డ్స్ అయినా తీయండి, 5-6 గంటల తర్వాత ఎవరిని కూడా డిశ్చార్జ్ చేయరు. అది ఎందుకనంటే పేషెంట్ తాలూకు బెస్ట్ ఇంట్రెస్ట్లో రాత్రిపూట ఎందుకు అన్నీ చూసుకొని పగలపూట చేద్దామని. రాత్రి 11 గంటలకి డిశ్చార్జ్ చేయడం అది కూడా చాలా సస్పిషియస్గా కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అర్ధాంతరంగా అప్పటికప్పుడే డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేయడం. మళ్ళీ మీడియా మిత్రులు మీరందరూ అలాగే లాయర్ టీం వాళ్ళందరూ వచ్చి కోర్ట్ ఆర్డర్ని మళ్ళీ బలంగా సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత భయపడి మళ్ళీ ఆయన్ని రీఎంట్రీ చేయించి పెట్టడం, ఈ విషయాలన్నీ కూడా చూస్తుంటే కోర్టులో వాళ్ళకి ఈ కేసులో బలం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి అచ్చెన్నాయుడు గారిని జైలుకి వెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నది మనకు మళ్ళీ మళ్ళీ తెలుస్తుంది. ఇది కూడా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అవినీతి చేశారు, లక్షల కోట్ల కుంభకోణానికి పాలయ్యారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిరూపించుకునేటటువంటి సత్తా లేదు ఆయనకి. ఏ ఒక్కరోజు కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా మీద లక్ష కోట్లు తిన్నారనే ఆరోపణలు ఉన్నాయి, నేను చేయలేదని ఒక్కసారి కూడా. ఆయన ఓదార్పు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఇన్ని యాత్రలు చేశారు, కానీ ప్రజలకి మాత్రం ఎక్కడ సమాధానం దీని గురించి మాత్రం చెప్పుకోలేకపోయారు. ఎందుకనంటే ఆయన తప్పు చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? ఆయనకి బురద అంటింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బురద రాసేస్తే నాకు ఈ లక్ష కోట్లు తిన్నారనేటువంటి ఆరోపణ ఏ ఒక్కరు కూడా అడగరని ఈరోజు అధికారం వచ్చి 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం గెలిపిస్తే ఆయన ఇటువంటి అక్రమాల కోసం అధికారాన్ని అంతటిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ సంవత్సరం పాటు కాలంలో మీరు చూడండి ఎన్ని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు. సరే పొలిటికల్గా చేశారు ఇవన్నీ అనుకుందాం, డాక్టర్లను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు ఇవ్వండి అయ్యా, కోవిడ్ తాలూకు పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్తే ఆయనకి ఏదో మతిస్థిమితం లేనట్టుగా ఆయనకు కూడా చేసి ఆయనకి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే అనితా రాణి గారు ఇంకో దగ్గర అటువంటి సంఘటన జరిగితే వాళ్ళు కూడా అలాగే చేశారు. అంటే రాజకీయంగా అయిపోయినాయి, దాడులు ఎలాగో జరుగుతున్నాయి. ప్రజల మీద కూడా ఏ ఒక్కరు ఎదురు తిరిగి మాట్లాడినా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అంటే అన్నిటినీ కూడా మించి ఒక ఫ్యాసిస్ట్ రూల్ కింద నేను అనుకున్నదే జరగాలి, ఇది నా రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఇది నా రాజ్యాంగం, ఇది నా రాష్ట్రం, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే జరగాలన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి అధికార దుర్వినియోగంకి పాల్పడి రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తుంగలో కలుపుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, మా పోరాటం మేము చేస్తున్నాం. ఇది కేవలం ఏదో అచ్చెన్నాయుడు గారి మీద కేసు అని కాదు, ఇది బలంగా మేము పోరాడుతాం. అలాగే తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మేము బలంగా పోరాడుతాం.